నమస్తే ఎల్ఆర్టి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. పశువుల ఆరోగ్య సంరక్షణ ద్వారా రైతు ఆర్థిక సంక్షేమమే ప్రభుత్వ సంకల్పం. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ సంచాలకులు లక్ష్మారెడ్డి. కోనారావుపేట మండలం ధర్మారం అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణుల బలి. కాసులకు కక్కుర్తి పడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అటవీ శాఖ అధికారులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులను ప్రతిభా పాఠవాలు వెలికి తీసి మహోత్సవమైన కార్యక్రమానికి శ్రీకారం. రైతు సంక్షేమ లక్ష్యంగా సహకార సంఘాలు పనిచేయాలి. టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్ రావుని కోరిన మంత్రి జగదీష్ రెడ్డి. మాస్కులు లేకుండా తిరుగుతూ ఉన్నారు, మరింత కోవిడ్ పెరిగే అవకాశం. ఇల్లంతకుంట మండల వైద్యాధికారిని డాక్టర్ సుభాషిణి. ఆపదలో ఉన్న వారి కష్టాలను తెలుసుకుని సహాయ సహకారాలు అందిస్తున్నాం. రుద్రంగి ఆదర్శ యువజన సంఘం. ఆపదలో ఉన్న వారి కష్టాలను తెలుసుకుని సహాయ సహకారాలు అందిస్తామని ఆదర్శ యువజన సంఘం అధ్యక్షులు అల్లూరి మోహన్ రెడ్డి అన్నారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మిర్యాల బాలరాజు రోడ్డు ప్రమాదం జరగగా వారి కుటుంబానికి 12,500 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి బాలరాజు కుటుంబానికి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి అల్లూరి గణేష్, కోశాఖ అధికారి నల్లా సంజీవరెడ్డి, సభ్యులు పిసిరి కిషన్, పిడుగు సంతోష్, అల్లూరి మహేష్, లింగంపల్లి గంగాధర్, అల్లూరి భరత్ రెడ్డి పాల్గొన్నారు. దీంతో పాటు ఇంకా మాకు మేము మాకు పట్టుకున్న వ్యక్తులను కూడా మేము తెలుసుకుంటాం. వాళ్ళని అడుగుతాం ఇంకేమైనా సహాయం వస్తుంది. మిర్యాల బాలరాజు గత వారం రోజుల క్రితం అనుకోని పరిస్థితుల్లో మరణించి వాళ్ళ కుటుంబానికి చాలా నష్టం జరిగింది. నిజానికి ఆ నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. అయితే ఎప్పట్లాగే మరి ఎవరికి ఆపద వచ్చినా కానీ ముందుండి ముందుండి వాళ్ళకు సహాయం చేయడంలో మా ఆదర్శ సంఘం ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మరి తెలిసిన వ్యక్తి మాలో తిరిగిన వ్యక్తి కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఏదో ఒక రకంగా సహాయం అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నవాళ్ళు, మిత్రులు, సంఘ సభ్యులు ప్లస్ ఫారిన్లో ఉన్నవాళ్ళు అందరం కలిసి 12,500 రూపాయలు ఈరోజు కలెక్ట్ చేసి ఈరోజు బాలరాజు కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా మాకు పరిచయాల ద్వారా ఇక్కడ కావచ్చు ఇంకా వేరే ఊళ్ళల్లో వాళ్ళను సంప్రదించి వారికి తగిన సహాయ సహకారాలు అందించే విధంగా మా యువజన సంఘం తరఫున మేము కృషి చేస్తాం. గ్రామ స్థాయిలోనే సెస్ సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు చంద్రుతి సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ అన్నారు. చంద్రుతి మండలం ఎనగల్ గ్రామంలో విద్యుత్ వినియోగదారులు మేళా కార్యక్రమాన్ని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అల్లాడి రమేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ ఏఈ మధుకర్, సిబ్బంది మిట్టపల్లి కార్తీక్, బ్రహ్మం గ్రామ సర్పంచ్ లింగంపల్లి సత్తయ్య, నాయకులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎనగల్ గ్రామంలో మన విద్యుత్ సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే సమస్య లేని గ్రామంగా చందుర్తి రుద్రంగి మండలం చేస్తున్న సందర్భంలో మరి ఎనగల్ గ్రామంలో కూడా వ్యవసాయ క్షేత్రాల వద్ద కావచ్చు, ఇంటి వద్ద కావచ్చు, వ్యవసాయ రైతులకు మరి ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు లేదా తుప్పుపెట్టినటువంటి పోల్లు కావచ్చు, వ్యవసాయ క్షేత్రాల వద్ద లూజ్ లైన్లు కావచ్చు, ఏ సమస్యలు ఉన్నా నా దృష్టికి వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మా సిబ్బంది ద్వారా కానీ తెలియజేస్తే వెనువెంటనే పరిష్కారం చేస్తారని చెప్పి గత సంవత్సర కాలంగా చెప్పుకుంటూ వచ్చాం. మరి ఈరోజు మరి వచ్చే కొద్ది రోజుల్లో మార్చి ఏప్రిల్ మాసంలో మరి సెస్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో సెస్లో ఓటు హక్కు కావాలంటే మీ ఆధార్ కార్డు, ఫోటో, సెల్ నెంబర్ ఇచ్చినట్టయితే మరి మీకు ఓటు హక్కు కార్డు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాంతోపాటు ఈ గ్రామంలో ఏమైనా మిగిలిపోయిన సమస్యలు ఉంటే అవి 1.5 మిగిలిపోయినటువంటి సమస్యలు ఉంటే నా దృష్టి తీసుకొస్తే వెనువెంటనే రానున్న 15 రోజులపూట పూర్తి స్థాయిలో ఎనగల్ గ్రామాన్ని సమస్య లేని గ్రామంగా తీర్చిదిద్దామని చెప్పి గతంలో చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నాను. నేను మీకు సుపరిచితున్నే గత 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని. మీకు గతంలో కూడా సెస్ డైరెక్టర్గా, సెస్ చైర్మన్గా, మార్కెట్ చైర్మన్గా చేసినటువంటి అనుభవం ఉన్నది. మీ యొక్క కృషి కూడా, మీ యొక్క కృషి ద్వారా, మీ యొక్క దీవెనల ద్వారా మరి నేను రాజకీయం కూడా ఎంతో ముందుకొచ్చిన సందర్భంలో మీరు ఇచ్చినటువంటి
మీరిచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మీ కష్టసుఖాల్లో పాల్పంచుకొని మీరు చేసినటువంటి అవకాశాన్ని మీకు సేవ చేసే అవకాశం కల్పించారు కాబట్టి ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో మరి అల్లాడ్ రమేష్ అంటే మరి జిల్లాలో మండలంలో మరి ఏ పనంట ఆ పని చేయగల శక్తి ఉన్నదని చెప్పి మరి చేస్తారని చెప్పి నమ్మకాన్ని మీ అందరూ కలిగించిన సందర్భంలో ఇంకేమన్నా ఒకటి అరా ఉన్నట్టయితే నా దృష్టికి ఇప్పుడు తీసుకురండి రానున్న వారం 10 రోజుల లోపు ఏ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మరి ఎన్నికల పుర ప్రముఖులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను। గంభీరావుపేట మండలంలోని లింగన్నపేట అటవీ ప్రాంతంలో నాటుసారా తయారు కేంద్రాలపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు। ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సీఏ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 140 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు। ఎవరైనా గుడుంబ తయారు చేసినా అమ్మినా వారిపై కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు। ఈ దాడుల్లో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్, స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, హకానీ అబ్దుల్లా మజీద్, కానిస్టేబుల్స్ హమీద్, శంకర్, సుమన్, కృష్ణ నాయక్, పరశురామ్, సుమలత పాల్గొన్నారు। మాస్కులు లేకుండా తిరుగుతూ ఉన్నారని, మళ్ళీ కోవిడ్ ప్రభావం మరింత పెరిగిందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని ఇల్లంతకుంట మండల వైద్యాధికారిని డాక్టర్ సుభాషిణి అన్నారు। ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు, పెద్దలింగాపూర్ గ్రామాల్లో ఈరోజు కరోనా కోవిడ్ క్యాంపులను నిర్వహించారు। డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రపంచం అంతా మళ్లీ కోవిడ్ ప్రభావం మరింత పెరిగిందని, ఇతర దేశంలో నిన్నటి నుంచి మళ్లీ కోవిడ్ వైరస్ ప్రభావం మరింతగా ఎక్కువగా ఉందని, కోవిడ్ మనకు సోకకుండా అందరం గుంపులు గుంపులుగా ఉండకుండా శానిటైజర్, మాస్కులు ధరించడం వల్ల మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలని కాపాడిన వారమవుతామని అన్నారు। మునుపటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ప్రజలందరూ ఖచ్చితంగా మాస్క్ అనేది ధరించాలి। మాస్క్ ధరించడం వల్ల మనము 95% కోవిడ్ రాకుండా జాగ్రత్త పడగలం। మెయిన్ ముఖ్యంగా ఎక్కడికి బయటకు వెళ్ళినా ఖచ్చితంగా ప్రజలు మాత్రం మాస్క్ అనేది ధరించాలి। స్వచ్ఛందంగా కూడా వచ్చి ప్రజలు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను। ముఖ్యంగా 3 సింప్టమ్స్ ఉన్నవారు, ప్లస్ అనుమానం ఉన్నవారు, ప్లస్ స్వచ్ఛందంగా కూడా వచ్చి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి। పిహెచ్సిలో మనము ర్యాపిడ్ టెస్ట్ చేస్తున్నాము, ప్లస్ ప్రతి విలేజ్లో క్యాంపు పెడుతున్నాము। ఈరోజు పొత్తూరులో క్యాంపు జరుగుతుంది, కోవిడ్ టెస్ట్ క్యాంపు కాబట్టి ప్రతి విలేజ్లో క్యాంపు పెట్టినప్పుడు ప్రజలందరూ వచ్చి క్యాంపు సక్సెస్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను। దీనివల్ల మన సమాజాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడగలిగిన అవుతాము। అదేవిధంగా ఇప్పుడు కోవిడ్ మళ్ళీ అదే కొత్త రకం స్ట్రెయిన్ అనేది బ్రిటన్లో స్టార్ట్ అయింది, అది ఇంకా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని విన్నాము కాబట్టి మనము ఆ వైరస్ అనేది మన ఇండియాలోకి వస్తే మాత్రము మన దేశ జనాభా 130 కోట్లు కాబట్టి చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోయి కొన్ని కోట్ల నష్టం అనేది జరుగుతుంది కాబట్టి అందుకే మనము వీలైనంత వరకు మాస్క్ ధరించి కోవిడ్ నిబంధనలు పాటించవలసిందిగా నేను ప్రజలకు తెలియజేసుకుంటున్నాను।
రాష్ట్ర మంత్రి కె తారక రామారావు కూతురు అలేఖ్య జన్మదిన వేడుకలు నిర్వహించారు. మంత్రి దంపతులు కూతురు దీవిస్తూ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ దీవించారు. యాదవులందరూ రాజకీయంగా సామాజికంగా ఎదగాలని జిల్లా అధ్యక్షులు అసరి బాలరాజు యాదవ్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని యాదవ సంఘం భవనంలో యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు తంగళ్లపల్లి మండల గోపాలరావు పల్లి గ్రామానికి చెందిన మిరల శ్రీనివాస్ యాదవ్ను నియమిస్తున్నట్లు యాదవ కార్పొరేషన్ కోసం ఎస్ఎన్టీ రిజర్వేషన్కై ఈ నెల 24వ తేదీన కొల్లాపూర్లో పాదయాత్ర చేపడుతున్నామని బాలరాజు తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా మిరల శ్రీనివాస్ యాదవ్ గారిని నియమించడం జరిగింది. వీరు మన యాదవ సంఘానికి గ్రామ స్థాయి నుంచి మరి జిల్లా స్థాయి నుంచి మంచి సహకారం చేయాలని కోరుకుంటూ ఇలా నా ఇళ్ల విరల మన సీనన్నకు నేను అండదండగా ఉంటానని మేకల రామారావు నాయకత్వం మేము కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈరోజు మన జిల్లా నాయకత్వం లోపల ఉపాధ్యక్షులుగా జగన్ మల్లేశ్వర యాదవ్ గారు, వీరేంద్ర మల్లేశ్వర రాష్ట్ర నాయకు వీరేంద్ర మల్లేశ్వర గారు, బొబ్బల మల్లేశ్వరన్న గారు, చండన్న గారు, సందివేన రాజన్న గారు అందరి సహకారంతో ముందుకు వెళ్తానని ఈరోజు తెలుపుకుంటున్నాను. అలాగే మన 24వ తేదీ నాడు కొల్లాపూర్ వనపర్తి జిల్లా యొక్క కొల్లాపూర్లో పాదయాత్ర మన జాతీయ నాయకులు మేకల రామలన్న యాదవ్ గారు పాదయాత్ర ప్రారంభించడం జరుగుతుంది. ఇటు ప్రారంభోత్సవానికి మన రాజన్న సిరిసిల్ల నుండి సిరిసిల్ల జిల్లా నుండి యాదవులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయగలరని ఇటీ కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే మనకు ఎస్ఎన్టీ రిజర్వేషన్ కానీ యాదవ్ కార్పొరేషన్ గురించి మనకు ఈ గొల్లూరు బలరస్తే మనం బాగుపడడం లేదు. కావున పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ డిక్లేర్ చేసారు, చైర్మన్ ఏర్పడదు అక్కడ పక్క రాష్ట్రం తెలంగాణ తెలుగు రాష్ట్రంలో ఇక్కడ ఎందుకు ఇవ్వాలనే డిమాండ్ తోటి మన రామలన్న గారు పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. మన సిరిసిల్ల తెలంగాణలోనే సిరిసిల్ల మొట్టమొదటి రాజన సిరిసిల్ల నుండి మొన్న పాదయాత్ర ప్రారంభించడానికి ప్రెస్మీట్ పెట్టడం జరిగింది. అలాగే ఏదైతే కొల్లాపూర్లో పాదయాత్ర మొదలు పెడుతుంది కాబట్టి భారీ సంఖ్యలో మనం రాజన సిరిసిల్ల నుంచి తరలి వెళ్లి విజయవంతం చేయగలని ప్రతి ఒక్క యాదవ కుటుంబానికి కోరుకుంటున్నాం. యాదవ హక్కుల సమితి తరఫున కోరడానికి జిల్లా ఉపాధ్యక్షులుగా నాకు ఈ పదవి ఇచ్చినందుకు మన యాదవ మిత్రులందరికీ నా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటూ నా యొక్క పదవికి నేను న్యాయం చేస్తానని కోరుకుంటూ సెలవు ఇస్తాను. రైతుల సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘాలు పనిచేయాలని టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు అన్నారు. సూర్యాపేట క్యాంప్ కార్యాలయంలో మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిలు కలిశారు. డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్తో కలిసి ఈ మేరకు మంత్రితో భేటీ అయిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సహకార సంఘాలు బలోపేతం కావడానికి చేపట్టాల్సిన చర్యలపై మంత్రి జగదీష్ రెడ్డి చైర్మన్, వైస్ చైర్మన్లకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉన్నతికి సీఎం కేసీఆర్ గారు అలుపెరగని కృషి చేస్తున్నారని, రైతులకు, కుల వృత్తుల వ్యాపారులకు అందించే సేవా సహకార కార్యక్రమాలను వేగవంతం చేయాలని మంత్రి ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్, వైస్ చైర్మన్లను కోరారు. చంద్రత్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ప్రధానోపాధ్యాయులు బోయనపల్లి తిరుపతి మాట్లాడుతూ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందారని అన్నారు. 17 ఏళ్ల వయసులోనే బర్నౌలి సంఖ్యలు, యూలర్ అనంత సంఖ్యలు సిద్ధాంతాలపై పరిశోధనలు చేశారని, రామానుజన్ ఆవిష్కరించిన 120 గణిత సిద్ధాంతాలను కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్ జిహెచ్ హార్డీకి పంపగా రామానుజన్ మేధస్సుకు ఆశ్చర్యపడి బ్రిటన్కు ఆహ్వానించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కడారి నరేష్, ర్యాకం రవి, రొండి చంద్రకళ, సత్యనారాయణ, రమేష్, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా ఈరోజు రామానుజన్ జయంతి. భారతదేశంలోనే గణిత శాస్త్ర మేధావి రామానుజన్ గారు ప్రపంచ గణిత మేధావుల ఒకరుగా ఆయనే కీర్తించబడడం, ముఖ్యంగా భారతదేశంలో ఆర్యభట్టు, భాస్కరాచార్యుల తర్వాత అంత ఘనమైనటువంటి కీర్తి, ఘనమైన సిద్ధాంతాలు ఆవిష్కరించినటువంటి ఏకైక వ్యక్తిగా మనం రామానుజన్ గారు చూడవచ్చు. రామానుజన్ గారు 1887లో మరి ఈరోడ్లోని తమిళనాడులో మరి పేద బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ చిరు ప్రాయంలోనే గణితం పట్ల అమితాసక్తితో అనేక సిద్ధాంతాలను రూపకల్పన చేయడం, 13 ఏళ్ల వయసులోనే త్రిగోణమితి అనే క్లిష్టమైన అంశం మీద పట్టు సాధించి 15 ఏళ్ల వయసులోనే
మరి ఆయన రచించినటువంటి లెక్కల పుస్తకాల మీద నేటికి కూడా మరి పరిశోధనలు చేయడం ప్రపంచ వ్యాప్తంగా గర్వించదగ్గ విషయం. 17 ఏళ్ల వయసులోనే మరి బెర్నౌలి సంఖ్యలు మరి యూలర్ అనంత సంఖ్యల మీద పరిశోధన చేసి 120 సిద్ధాంతాలను మరి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ హెచ్ఏ హార్డీకి పంపించడం, ఆయన వాటిని చూసి అబ్బురపడి బ్రిటన్కి మరి ఆహ్వానించి ఆయనకు ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ మెంబర్ ఇవ్వడం జరిగింది. 3200 మరి ఈక్విటేషన్లు ఐడెంటిటీలు రూపకల్పన చేసి భారతదేశంలో మరి ఒక గౌరవం పొందినటువంటి వ్యక్తి. మరి 2012 గణిత సంవత్సరంగా రూపొందించుకొని మరి ఆయన జయంతిని గణిత జాతీయ గణిత దినోత్సవం జరుపుకోవడం గర్వకారణం. ముఖ్యంగా ప్రతి విద్యార్థి కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన స్ఫూర్తిగా తీసుకొని గణిత మేధావులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఈరోజు భారత గణిత మేధావి అయినటువంటి శ్రీ రామానుజన్ జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని జిల్లా పరిషత్ హై స్కూల్ చందుర్తిలో నిర్వహించుకోవడం జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఆయన యొక్క చేసిన కృషిని స్మరించుకోవడం జరిగింది. రుద్రంగి మండలంలోని మానాల ఘాట్ రోడ్లో యంగ్స్టర్ యూత్ ఆధ్వర్యంలో పిచ్చి మొక్కలను తొలగించారు. రుద్రంగి మండలంలోని మానాల ఘాట్ రోడ్లో గల నీలగండి హనుమాన్ ఆలయ ఆవరణంలో చెత్త పిచ్చి మొక్కలు పెరగడంతో మానాల గ్రామానికి చెందిన యంగ్స్టర్ యూత్ సభ్యులు చెత్త పిచ్చి మొక్కలను తొలగించారు. ఆలయ పరిసరాలను ఆలయాన్ని శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో యంగ్స్టర్ యూత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు సభ్యులు పాల్గొన్నారు. ఆలయ పరిసరాలను శుభ్రం చేసిన యూత్ సభ్యులను గ్రామస్తులు అభినందించారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్ అన్నారు. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు పనికి తగ్గ వేతనాలు అందజేయాలని డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానాన్ని తొలగించి 8 గంటల పని చెప్పాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు యగమంటి ఎల్లారెడ్డి, గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు మాల్యాల నర్సయ్య, కార్యదర్శి అన్నాల్ దాస్, గణేష్, నాయకులు కిరణ్ కుమార్, మామిడి నరేష్, బాబు, శేఖర్, గంధం, ప్రదీప్, గంగాజల తదితరులు పాల్గొన్నారు. కారాబార్లకు పెద్ద ఎత్తున నష్టం అనేది జరుగుతుంది. అట్లాగే ఈ మల్టీపర్పస్ విధానానికి ఇంతకుముందు 8 గంటల పనిదినం ఉండే, ఇప్పుడు గ్రామ పంచాయతీలో సర్పంచులు కానీ సెక్రటరీ కానీ వీళ్ళతో ఎన్ని గంటలు ఎట్టి చాకిరీ చేయించుకుంటుండో తెలియని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వెంటనే దీన్ని 8 గంటలకు కుదించి పొద్దుగాల 8 నుంచి 8 దాకా, సాయంత్రం 8 నుంచి 8 దాకా అనేది ఒక గ్రామ పంచాయతీలో బోర్డు పెట్టాలనేది మేము కార్మికుల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే జీతాన్ని కూడా అక్కడ ఇద్దరిద్దరికి పంచడం జరుగుతుంది. ఒక జీతాన్ని అందరికి జీతాలను పంచడం జరుగుతుంది. అది కాకుండా ప్రతి కార్మికునికి 8500 చొప్పున ఇవ్వాలనేది కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. వెంటనే జిల్లాలో ఉన్న అధికారులు కానీ ఇక్కడ ఉన్న మండలంలో ఉన్న అధికారులు కానీ స్పందించి ఈ విషయాలపై చర్చించి వీళ్ళకు చేయాలనేది మేము కోరడం జరుగుతుంది. లేని పక్షంలో అన్ని గ్రామాల్లో ఇదే ఇట్లాగే మీటింగులు పెట్టి కార్మికులకు ఆహ్వానం కల్పించి పెద్ద ఎత్తున నిరసనకు దిగవలసే పరిస్థితి వస్తుంది. కాబట్టి వెంటనే చెరువ చూపి జిల్లా అధికారులు చర్చించి ఆ బోర్డును ఏర్పాటు చేయాలి. పని దినాన్ని తప్పకుండా 8 గంటల కన్నా ఎక్కువ చేయించుకోవద్దు అనేది మేము సిఐటియు జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. చందుర్తి మండలంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల అధికారులు కావచ్చు, ఇటు సర్పంచులు కానీ పంచాయతీ కార్యదర్శులు కానీ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. GO 51లో మల్టీపర్పస్ వర్కర్ 8 గంటలు మాత్రమే పనిచేయాలి. ఆ పని షెడ్యూల్ను కూడా అధికారులు తయారు చేయాల్సి ఉన్నా దాని మీద నిర్లక్ష్యం వహిస్తూ కార్మికులతో ఎక్కువ గంటలు 10-12 గంటలు పనిచేయించుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు చెప్పినట్టు 8 గంటలు పనిదినాం, మేము పనిచేసాం, సిద్ధంగా ఉన్నాం. ఆ 8 గంటల షెడ్యూల్ని మీరు విలేజ్లో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రకటించేలా ఉదయం 8 గంటల నుంచి 8 గంటల దాకా పనిచేయాలి, మధ్యాహ్నం 8 గంటల నుంచి 8 గంటల పనిచేయాలి అనే ఒక షెడ్యూల్ని వెంటనే ప్రకటించాలి. మేము సిఐటి యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 5 ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల నుండి వచ్చిన విద్యార్థిని విద్యార్థులను ప్రతిభా పాఠవాలను వెలికితీసే మహోన్నతమైన మన ఊరికి ఇగ్నెట్ ఫెస్ట్ 2020 కార్యక్రమాన్ని చేపట్టింది. తెలంగాణ గిరిజన గురుకుల విద్యాలయాల సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, డిప్యూటీ సెక్రటరీ చంద్రశేఖరరావు, వరంగల్ కరీంనగర్ ఆర్సీఓడిఎస్ వెంకన్న ఆదేశాల మేరకు ప్రతిభా పాఠవాలను వెలికితీసే పోటీలను జై సేవాలాల్ రెడ్డి తండా గ్రామంలో నిర్వహించారు. స్థానిక సర్పంచ్ ప్రమీలా, తిరుపతి నాయక్ అజ్మీరా, తండా సర్పంచ్ ఇస్లావత్, దివ్య ప్రవీణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిడిల్ మ్యాన్ ప్రైవేట్ ఇండస్ట్రీ కుడ్ బూస్ట్ ఇండియా స్ట్రగ్లింగ్ అగ్రికల్చర్ సెక్టర్. ఆల్ దిస్ త్రీ బిల్స్ ఏమ్ టు ప్రొడ్యూస్ ద అగ్రికల్చర్ మార్కెట్ మెకానిజం విచ్ ఇస్ టైట్లీ కంట్రోల్ బై ట్రేడర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. గుడ్ మార్నింగ్ హానరబుల్ చైర్పర్సన్ అండ్ ద డెలిగేట్స్. శ్రీలంక ఇస్ బ్యూటిఫుల్ ఐలాండ్. గవర్నమెంట్ గివెన్ ఫస్ట్ ఇంపార్టెన్స్ టు ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ఆల్ ద పీపుల్. అవర్ లిటరసీ పర్సంటేజ్ 95.6, ఇన్ దట్ మేల్ పర్సంటేజ్ 96.1 అండ్ ద ఫీమేల్ పర్సంటేజ్ 95.5%. వి ఆర్ ఫేసింగ్ ఇంటర్నల్ టర్మినేషన్ బట్ వి ఆర్ ఫోకసింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డెలిగేట్ ఆఫ్ శ్రీలంక. ద డెలిగేట్ ఆఫ్ ఇంగ్లాండ్ నో స్పీక్ ఆన్ ద మోషన్. గుడ్ మార్నింగ్ చైర్ అండ్ మై డియర్ డెలిగేట్స్. ఇంగ్లాండ్ ద టాపిక్ ఆన్ ఎడ్యుకేషన్. ద యూకే హ్యాస్ స్కోప్ అట్ ద ఫస్ట్ స్పాట్ ఇన్ 2019 ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ ఫర్ ద ఎడ్యుకేషన్, మెయింటైనింగ్ ద ర్యాంక్ ఫ్రమ్ ద లాస్ట్ ఇయర్. 50 hours లేటర్ సార్ అండ్ ఏ కంట్రీ పీపుల్ ప్రాబ్లమ్ దే ఆర్ పీపుల్ ప్రాబ్లమ్ వి దట్ ఈస్ నాట్ ఫేవర్ యాక్టివిటీ బట్ వీ డూ దట్ సమ్ సో గివ్ ఏ గుడ్ సజెషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డెలిగేట్ ఆఫ్ పాకిస్తాన్. ఐ అండ్ మై ఫ్రెండ్స్ ఆర్ ప్రేయింగ్ టు చేంజ్ యువర్ మైండ్ సెట్స్. సో నౌ వీఆర్ క్లోజింగ్ ద సెషన్ టుడే అండ్ వి స్టార్ట్ ద టుమారో. థ్యాంక్ యూ. ఊరికి సంబంధించినటువంటి గ్రామ ప్రజలు, తర్వాత పిల్లల తల్లిదండ్రులు, పర్టికులర్ గా సెక్రటరీ గారు పదే పదే వాళ్ళందరినీ కూడా పార్టిసిపేట్ చేయండి, గురుకులాల్లో ఏం జరుగుతుందో వాళ్ళందరికీ తెలియాలి అని. గత కొద్ది సంవత్సరాలుగా సార్ ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ మీ అందరికీ తెలుసు. గురుకులంలో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా పేరెంట్స్ కు మనం తెలియజేస్తున్నాం. క్వెస్ట్ ప్రోగ్రామ్ లోనే కావచ్చు, లేదా మన క్లోజింగ్ సెరమనీ ఎగ్జామ్స్ అప్పుడు కానీ, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పిల్లల్ని పంపేటప్పుడు మనం ఏర్పాటు చేసేటువంటి ప్రోగ్రామ్ లో కూడా ఈ విషయాలు తెలియజేస్తున్నాం. కాబట్టి పేరెంట్స్ అందరినీ కూడా నేను పర్టికులర్ వెల్కమ్ చేస్తున్నాను. మీ ఇంట్లో పిల్లలందరి యొక్క స్టడీని కంటిన్యూ చేయండి, విఎల్సీలకు పిల్లల్ని పంపించండి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించేంత వరకు కూడా పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కట్ కాకుండా. పశువుల ఆరోగ్య సంరక్షణ ద్వారా రైతు ఆర్థిక సంక్షేమే ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. గండి లచ్చపేట గ్రామంలో పశువులకు ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్తో కలిసి పాల్గొన్న సంచాలకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పశువుల ఆరోగ్య సంరక్షణ ద్వారా రైతు ఆర్థిక సంక్షేమే ప్రభుత్వ సంకల్పమన్నారు. అనంతరం పశువులకు నట్టల నివారణ మాత్రలు వేసి ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో పాడి పశు రంగాన్ని అభివృద్ధి చేయడం కొరకు ఆసక్తి ఉన్న రైతులందరికీ పశువులను దశల వారీగా పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మానస, జిల్లా వెటర్నరీ పశుసంవర్ధక అధికారి రమణామూర్తి, విజయ డైరీ చైర్మన్ శ్రావణ్ రావు, గ్రామ సర్పంచ్ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కోనారావుపేట మండలం ధర్మారం అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణులు బలవుతున్నాయి. వేటగాళ్ల ఉచ్చుకు అందులో ఒకటి దుప్పికాగా మరొకటి నీలిఘర్ అనే జంతువు గుర్తించారు. అయితే అడవి జంతువులను సంరక్షించాల్సిన బాధ్యత అటవీ శాఖ అధికారులకు ఉన్నా చూసి చూడనట్లు ఉండడంతో వేటగాళ్లు, స్మగ్లర్లు రాజమేలుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్మగ్లర్లు వేటగాళ్లు అందించే కాసులు కక్కుర్తిపడి అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా ప్రతిరోజు అడవి జంతువులు బలవుతున్నా అటవీ శాఖ అధికారులు ఎందుకు అరికట్టలేకపోతున్నారని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. సంఘటన జరిగినప్పుడే దీనిపై విచారణ జరుపుతున్నామని అటవీ శాఖ అధికారులు తెలుపుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
రాజన్న సిరిసిల్లలోని సిరిసిల్ల ప్రాజెక్టు పరిధిలోని తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డిపల్లి జిల్లాల వేములవాడ ప్రాజెక్టు పరిధిలోని బోయినపల్లి మండలం విలాసాగర్ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసిన ఆయాలు దీర్ఘకాలికంగా ప్రభుత్వ ఉత్తర్వులు నియమాలను ఉల్లంఘించి విధులకు గైర్హాజరవుతున్నందుకు గాను జిల్లా కలెక్టర్ ఈ ముగ్గురు ఆయాల్ని అంగన్వాడీ విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో ల్యాబ్ మేనేజర్ పోస్టుకు ప్యాలియేటివ్ కేర్ సెంటర్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రొవిజనల్ మెరిట్ లిస్టును జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు విడుదల చేశారు. ఇవి నాటి ఎల్ఆర్టీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.